హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రద్దయ్యాయని అందరూ సంతోషపడుతున్నటువంటి సందర్భంలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఫ్రెండ్స్. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలను ఆగస్టు నెలలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. నిజానికి కరోనా కల్లోలం నేపథ్యంలో జూనియర్ సీనియర్ ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే. సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఫస్ట్ ఇయర్లో సాధించిన మార్కుల ఆధారంగా సర్టిఫికెట్లు ఇచ్చారు. కానీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పాస్ చేసి నేరుగా సెకండ్ ఇయర్లో కూర్చోబెడుతున్నారు. ఒకవేళ వచ్చే సంవత్సరం కరోనా ఉధృతి పెరిగి మళ్ళీ పరీక్షలు రద్దు చేయవలసి వస్తే వీరికి మార్కులు కేటాయించడం ఎలా అనే అయోమయంలో అధికార యంత్రాంగం ఉంది ఫ్రెండ్స్. అందుకే మార్కుల అంచనా కోసం వీరికి ఫస్ట్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. అందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. సెప్టెంబర్లో థర్డ్ వేవ్ రానుందనే అంచనాల నేపథ్యంలో ఆగస్టులోనే ఈ పరీక్షలను పూర్తి చేసేలా ప్రణాళికలను కూడా రూపొందిస్తుంది. ఇక ప్రశ్న పత్రాన్ని కూడా సరళీకృతం చేయాలి అని నిర్ణయించింది. అంటే గతంలో కంటే సులభంగా ప్రశ్నపత్రం ఉండనుంది ఫ్రెండ్స్. అంతేకాదు పరీక్ష సమయం గతంలో 3 గంటలు కాగా దాని సగానికి కుదించి గంటన్నర నిర్ణయించాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రభుత్వం దీనికి సంబంధించి 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది ఫ్రెండ్స్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయవలసిన విద్యార్థులు సుమారు 450,000 మంది ఉన్నట్లు అంచనా. గతంలో పరీక్ష ఫీజు చెల్లించిన వారు ప్రత్యేకంగా ఫీజులు కూడా చెల్లించవలసినటువంటి అవసరమే లేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ గతంలో ఫీజు చెల్లించని వారు ఉంటే ఆ మొత్తాన్ని కట్టి పరీక్షలకు హాజరయ్యే వెసులుబాటు కూడా కల్పించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది లేటెస్ట్ అప్డేట్. చూడండి, తెలంగాణ ప్రభుత్వం ఫస్ట్ ఇయర్ యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాలని అయితే డిసైడ్ అవ్వడం జరిగింది. ఆగస్టులోనే త్వరలో మీకు టైట్ టేబుల్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి.